వైసీపీ ఎంపీలు కూడా ఢిల్లీ వెళ్ళి ఫిర్యాదు చేయడం నిన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఇవన్నీ మాట్లాడారు అంటే ఎప్పుడైతే విగ్రహ దాడుల గురించి వెళ్ళి పాయింట్ రేజ్ చేస్తున్నారు దానికి సంబంధించిన ఆధారాలు కొన్ని వీడియో ఫుటేజీలు పట్టికలు మేము చూపించాము అనేది ఆ నంది విగ్రహం విషయం గాని ఇవన్నీ ఇక్కడ టీడీపీని కంప్లీట్ గా టార్గెట్ చేసింది ఆ విషయంలో వైసీపీ సిపి డిఫెన్స్ లో మాట్లాడే మాట తప్పించి క్లారిటీ లేదంటే ఆ ఎంపీలు వెళ్ళారు కదా అని వీళ్ళు వెళ్ళారా వాళ్ళకే కాదు మాకు యాక్సెస్ ఉందని ఇక్కడ తెలుగుదేశం ఎంత ముందో ఎందులో ఒక వింతల్లా మనం మర్చిపోయింది ఏంటంటే ఎలక్షన్స్ ముందు బీజేపీ తెలుగుదేశం విడిపోయింది ఎందుకు విజయసాయి రెడ్డి వైసీపీ ఎంపీలు ఎప్పుడు కావాలంటే అప్పుడు బీజేపీ అపాయింట్మెంట్ ఇస్తుందని మరి ఇప్పుడు వీళ్ళకి ఎట్టి ఇచ్చారు అపాయింట్మెంటు అంటే బీజేపీ ప్రభుత్వాన్ని ప్రభుత్వంగా చూస్తుంది పార్టీని పార్టీగా చూస్తుంది వీళ్ళు అపార్థం చేసుకున్న వీళ్ళు అపార్థం పతాక స్థాయికి వచ్చింది ఇప్పుడు అంతే రాష్ట్ర ప్రభుత్వం కూడా విగ్రహాల దాడుల అంశం సింపుల్గా తేల్చేయాలని చూస్తుందా అట్లా చెప్పలేము అది రేపు పొద్దున్న దర్యాప్తు తర్వాత తెలుస్తుంది ప్రస్తుతం అయితే రెండు మూడు ఇష్యూస్లో కరెక్ట్ వాళ్ళనే పట్టుకున్నారు సేమ్ టైం ఇంకా ఉండొచ్చు తప్పులు డొల్లలో అందులో కొన్ని ఓవరాల్గా ఫైనల్ రిపోర్ట్ వస్తే కానీ క్లారిటీ రాదు అది అంటే పూజించే వాళ్ళే విగ్రహాలను ధ్వంసం చేశారు అనేది అదే అది ఎంతవరకు వాస్తవం అనేటువంటి కోర్టులో ధృవీకరించాల్సింది ఎందుకంటే మనం గ్రౌండ్ ఇన్వెస్టిగేషన్ చేయట్లా ఊహాజనితంగా ఇట్లా ఉంటుంది అనడానికి లేదు ఉండదనడానికి లేదు కాబట్టి ఏంటనేది పోలీసులు దగ్గర చంద్రబాబు గారు ఇక్కడుండి ఎంపీలను ఒక సంధి కోసం ఢిల్లీ పంపిస్తున్నారా బీజేపీ టీ టీము ఇది రెండో గ్రూపు అదే వాళ్ళుండగా వీళ్ళు వెళ్ళడం అనేది కదా ర్యాపో మెయింటైన్ చేస్తూ ఉంటారు అంతే యాజ్ ఏ గవర్నమెంట్గా మేము రిప్రజెంటేషన్ తీసుకుంటామని చెప్పాడు కదా ఇంతకుముందు అమిత్ షా అదే పంపిస్తున్నారు ఆయన తీసుకుంటారు అంటే నేరుగా చంద్రబాబు గారే వెళ్ళొచ్చు కదా చంద్రబాబు గారు వెళ్ళే మాట్లాడచ్చు కదా అదే అనేది అక్కడ ఎంపీఎల్ దగ్గరే తీసుకున్నాడు ఆయన బాబు గారు కూడా అడుగుతారు ఆయన రమ్మంటే వెళ్ళిపోతాడు ఆయన ఇచ్చేటువంటి కార్యక్రమంతో ఉపయోగం లేదు అది ఆయనకి తెలుసు అంటే ముందుగా అదే అంటున్నారు ముందుగా ఎంపీలతో అన్న రూట్ క్లియర్ చేసుకుని తర్వాత ఈయన వెళ్ళి పొత్తు పెట్టుకునే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా దానికోసమే జరుగుతోంది 2024 ఎన్నికల కోసమే ఈ తతంగం అంతా నడుస్తుంది 2024 కోసమేనా ముందు ఏమన్నా జనసేనను పక్కన పెట్టేస్తే కనుక ఇంకిద్దరు కలిసిపోయి ఒకవేళ బీజేపీ చేస్తారని నేను అనుకో తిరుపతి ఉప ఎన్నికలు ఇంకొకే అభ్యర్థి కంటే ఎలక్షన్స్ అయిపోయాక ఈ రెండు అయిపోయిన తర్వాత కొంత టైం తీసుకుంటారు అప్పటికొక క్లారిటీ వస్తుంది ఖర్చు పెట్టే వాళ్ళు ఎవరు పెట్టని వాళ్ళు ఎవరు అనేది అప్పుడు ఈ యాక్టివిటీలో సీరియస్గా దూరుతారు ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారు అవుట్ అయితేనే చంద్రబాబు గారు ఇన్ అవుతారా లేదంటే ఆయన ఉండగా ఈయన ఇన్ అయ్యే అవకాశం ఉంటుంది తెలుగుదేశం ముగ్గురు కలిసి ఉండాలని కోరుకుంటుంది తెలుగుదేశం పార్టీ కోరుకుంటుందా జనసేన అయితే తామే ఉండాలని కోరుకుంటుంది ఇంతకీ బీజేపీ కోరుకుంటుంది బీజేపీ మాత్రం సక్సెస్ కావాలి ఫస్ట్ ప్లేస్ తమకు కావాలి సెకండ్ ప్లేస్ ఇలా కావాలని కోరుకుంటుంది అంటే టీడీపీ ఉండగా ఫస్ట్ ప్లేస్కి బీజేపీ వెళ్ళడం అనేది సాధ్యమే ప్రయత్నం ప్రయోగం సక్సెస్ కాదన్నది ఫ్యూచర్ డిసైడ్ చేయాలి